Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నేతకు క్యాబినెట్లో బెర్త్ ఖరారైనట్లేనా? సీఎం జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. అయితే ముందుగానే 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం మొదలైంది. దీంతో ఆశావాహులు ఎవరికి వారు తమ లాబీయింగ్ను ముమ్మరం చేశారు. సీఎం జగన్ చూపు తమపై పడేలా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోన్న విశాఖపైనే ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. సీఎం ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత విశాఖ రాజధాని పనులు ముమ్మరమయ్యాయి. త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. పరిపాలనా రాజధాని విశాఖలో నెక్స్ట్ ఎవరు, ఏ ఎమ్మెల్యే మంత్రి అవుతారనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే ఈ రేసులో ముందు వినిపిస్తున్న పేరు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడదే. ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావును తప్పించి గుడివాడ అమర్నాథ్ను మంత్రి చేస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. విశాఖలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే రాజధాని పేరుతో 2 మంత్రి పదవి విశాఖకు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అవంతితో పాటు మరో ఎమ్మెల్యేను కేబినెట్లోకి తీసుకుంటారని ఒక వర్గం చెబుతోంది. మరో వర్గం మాత్రం అవంతిని మంత్రిగా తొలగించి గుడివాడను నియమిస్తారని ప్రచారం చేస్తోంది. మరి ఇందులో ఏది వాస్తవం? అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రాజకీయంగా కాస్త పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడే. విమర్శకి ప్రతి విమర్శలు కూడా అంతే గట్టిగా ఉంటాయి. సామాజిక వర్గ సమీకరణాలలో కూడా ఆయనకే పెద్ద ప్లస్ ఉంది. విశాఖలో గుడివాడ ఇంటి పేరు చిన్నదేమీ కాదు. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే. తండ్రి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు కూడా జిల్లాలో డైనమిక్ లీడర్. కాంగ్రెస్ రాజకీయాలను కొన్నేళ్లపాటు గట్టిగానే శాసించారు. ఇక ఆయన వారసుడిగా గుడివాడ అమర్నాథ్ టీడీపీలో కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి ఇంతటి లీడర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన గుడివాడ అమర్నాథ్ అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో నెగ్గారు. ఇక 2019లో వైసీపీ గెలిచిన తరువాత విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవికి వినిపించిన పేర్లలో ఆయనది కూడా ఒకటి. గుడివాడకు ఈసారి ఖచ్చితంగా రూరల్ కోటాలో అయినా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. గతంలోనే ఆయనకి మంత్రి పదవి రావాల్సి ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. ఇటు విజయసాయిరెడ్డికి అటు జగన్కి కూడా అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు గుడివాడ. అందుకే మంత్రి కావడం ష్యూర్ అంటున్నారు. ఏడాది చివరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటున్న నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే మంత్రి అంటూ గుడివాడ అనుచరులు హల్చల్ చేస్తున్నారు. అమర్నాథ్ మంత్రి కావడం ఖాయం, ఎవరు ఆపలేరు అంటూ గుడివాడ అభిమానులైతే తెగ హడావిడి చేస్తున్నారు. మొత్తానికి గుడివాడ అమర్నాథ్కు ఇది ఆనందించే విషయంగా ఉన్నా వైసీపీ రాజకీయాల్లో మాత్రం అతి పెద్ద చర్చగా ఉంది. విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రిగా ఉన్న అవంతికి మైనస్ మార్కులు పెద్దగా లేవు. ఆయనకు ముఖ్యమంత్రితో మంచి సాన్నిహిత్యమై ఉంది. ప్రత్యేకించి అవినీతి మచ్చకాని భూదందాలు చేసిన ఉదంతాలు అంటూ విపక్షాల ఆరోపణలు కూడా లేవు. అటు జగన్కి ఇటు పార్టీలో నెంబర్ 2గా భావించే విజయసాయిరెడ్డికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన్ని తప్పించరనే టాక్ కూడా ఉంది. మొదట అనుకున్నట్టు మరో మంత్రి పదవి విశాఖకు ఇస్తే, అలా మంత్రి పదవి ఛాన్స్ వస్తే గుడివాడకే వస్తుందని మాత్రం చెప్పుకుంటున్నారు. అమర్తో పాటు చాలామంది రేసులో ఉన్నారు. గుడివాడ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా. అయితే జగన్కి సన్నిహితుడిగా ప్రతిపక్షాన్ని ఉతికారేసే వ్యక్తిగా మాత్రం ఆయనకు పేరుంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా అసెంబ్లీలో బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. ఇది సీఎం జగన్కి కూడా తెలిసిందే. మొత్తానికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.